చందమామ కథ. ప్రవరుడి భార్య. కాశ్మీర దేశంలో ప్రవరుడనే యువకుడు ఉండేవాడు. అతను ధనవంతుల బిడ్డ, సకల విద్యలు నేర్చినవాడు, సద్బుద్ధి గలవాడు. అతను దేశాటన చేయగోరి తగినంత సొమ్ము, విలువగల వస్త్రాభరణాలు తీసుకుని బయలుదేరాడు. దురదృష్టవశాత్తు ఒకనాడు అతన్ని దొంగలు పట్టుకుని నిలువుదోపిడీ చేసేశారు. ఉన్న డబ్బు నగలు దోచుకొని అతని వస్త్రాలు తాము ధరించి తమ చింకి బట్టలు విడిచిపెట్టి దొంగలు వెళ్ళిపోయారు. చేసేది లేక ప్రవరుడు వారి బట్టలు ధరించి తిండి తిప్పలు లేకుండానే 2-3 రోజులు ప్రయాణం చేసి బాగా చీకటి పడినాక ఒక నగరం చేరాడు. ప్రవరుడు నగరం 4 వీధులు చీకటిలో చుట్టబెట్టాడు. అతన్ని పలకరించి ఎవరూ ఆదరించలేదు. తన దుస్థితి అంతా తెలుసుకుని భోజనం పెట్టమని ఎవరినైనా అడుగుదామంటే అతనికి నామోషి వేసింది. చివరికి అతను కోట పక్కనే ఉన్న గుర్రపుశాల వద్దకు చేరి అక్కడ అరుగు మీద విశ్రాంతి తీసుకోవటానికి కూర్చుని ఆకలి శోష వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ దేశపు రాజు జయసేనుడు. ఆయనకు కాంచనవల్లి అనే కుమార్తె ఉంది. ఆ పిల్ల అందంలో అప్సరస, విద్యలలో సరస్వతి. ఆమె యుక్త వయస్సురాలు కాగానే రాజు ఆమెను చదువు మాన్పించి వివాహ సంబంధం నిశ్చయించాడు. అన్ని విధాలా తనకు తగిన వరుడైతే గాని పెళ్లాడరాదని కాంచనవల్లి పట్టుదల. తండ్రి కుదిర్చిన సంబంధం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుచేత కాంచనవల్లి ఇంటి నుంచి పారిపోయి తనకు తగిన వరుడు దొరికేదాకా దేశాటన చేసి తరువాతనే వివాహం చేసుకుందామని నిశ్చయించింది. అయితే ఈ పని ఇతరుల సాయం లేకుండా తన ఒక్కత వల్ల అయ్యేది కాదు. అందుచేత ఆమె తన పరిచారిక చేత మంత్రి కొడుకు వర్తమానం పంపింది. మంత్రి కొడుకు కాంచనవల్లి ఒక గురువు దగ్గరే ఒకప్పుడు చదువుకున్నారు. ఇద్దరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలా స్నేహం. అర్ధరాత్రి కోట బయట గుర్రపుశాల వద్ద 2 గుర్రాలతో సహా సిద్ధంగా ఉంటే తాను వచ్చి విషయమంతా చెబుతానని కాంచనవల్లి మంత్రి కుమారుడికి వార్త పంపింది. ఈ వార్త అందుకుని కూడా మంత్రి కుమారుడు ఆ రాత్రి ఆమెకు సహాయపడలేకపోయాడు. ఎందుచేతనంటే ఆ రాత్రి రాజుగారి అంతఃపురంలో నృత్యం ఏర్పాటు చేశారు. వెళ్ళకపోతే బాగుండదని బలవంతం చేసి మంత్రి కుమారుణ్ణి నృత్య వినోదం చూడటానికి తీసుకుపోయాడు. మంత్రి కొడుకు అంతరాయం కలిగించిన ఈ నృత్య వినోదమే కాంచనవల్లి పారిపోవటానికి తోడ్పడింది. ఆమె తలనొప్పిగా ఉన్నట్టు నటించి మిగిలిన వారంతా వినోదంలో నిమగ్నులై ఉన్న సమయంలో గొలుసుల సహాయంతో కోటగోడ దిగి గుర్రపుశాలను సమీపించింది. చీకటిలో ఆమెకు అరుగు మీద ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్న ప్రవరుడు కనిపించాడు. అతనే మంత్రి కుమారుడు అనుకుని కాంచనవల్లి, లేలే, వెంటనే లోపలికి వెళ్ళి 2 గుర్రాలు పట్టుకురా, అట్టే వ్యవధి లేదు అని ప్రవరుణ్ణి గట్టిగా తట్టి లేపింది. నిద్ర మత్తులో ప్రవరుడు లేచి మారు పలకకుండా సాల నుండి 2 గుర్రాలు తెచ్చాడు. కాంచనవల్లి ఒక గుర్రం ఎక్కుతూ 2వ గుర్రం మీద అతన్ని ఎక్కి తన వెంట బయలుదేరమన్నది. ఇద్దరూ కొద్దిసేపట్లో నగరం దాటి వేగంగా పోసాగారు. తెల్లవారేసరికి సాధ్యమైనంత దూరం వెళ్లాలనే ఉద్దేశంతో కాంచనవల్లి అనుచరుడికి వివరాలేమీ చెప్పలేదు. ఇంతలో తెల్లవారింది. కాంచనవల్లి తన గుర్రాన్ని ఒక చెరువు వద్దకు తెచ్చి ఆపింది. కొద్దిసేపట్లో ప్రవరుడు కూడా ఆమెను కలుసుకున్నాడు. అతన్ని చూస్తూనే కాంచనవల్లి ముఖం కూడా తూర్పు దిక్కుతో పాటు తెల్లబోయింది. తెల్లవార్లు తన వెంట వచ్చినవాడు తన స్నేహితుడైన మంత్రి కుమారుడు కాడు. ఈ వ్యక్తి వాలకం చూస్తే ఎవరో దొంగలాగున్నాడు. కుళ్ళుగుడ్డలు కట్టుకున్నాడు. గడ్డం మాసి ఉంది. ముఖం పీక్కుపోయి ఉంది. తాను చేసిన పొరపాటు తలుచుకొని కాంచనవల్లికి పట్టరాని దుఃఖం వచ్చింది. కానీ ఏడవటం తప్ప ఆమె చేయగలదేమీ లేదు. ఇప్పుడు ఇంటికి తిరిగిపోతే తండ్రి కొరత వేయిస్తాడు. కాంచనవల్లి తల వంచుకొని ప్రవరుడికేసి చూడనైనా చూడకుండా కూర్చుంది. ప్రవరుడు కూడా ఆమెను పలకరించలేదు. తానెవరో ఆమెకు చెప్పలేదు. అతను పక్కనున్న చెట్టు నుండి 2 పలుదోము పుల్లలు విరిచి ఒకటి కాంచనవల్లి ముందు పడేశాడు. ఇద్దరూ పళ్ళు తోముకున్నారు. కాలకృత్యాలు తీర్చుకొని ఇద్దరూ మళ్ళీ గుర్రాలెక్కి బయలుదేరి కొంతసేపటికి ఒక నది దగ్గరికి వచ్చారు. నది ఒడ్డున ఒక బల్లకట్టు బయలుదేరబోతోంది.
అప్పటికే కొందరు దానిమీద ఎక్కారు. తనను ఉచితంగా నది దాటించమని ఒక ముసలామె బల్లకట్టువాన్ని వేడుకుంటున్నది. వాడు వీలు పడదని బల్లకట్టు తోసుకుపోబోతూ కొత్తవారిని చూసి ఆగాడు. బల్లకట్టువాడు ముసలామెను ఊరికే ఎక్కించుకోకపోవటం చూస్తున్న ప్రవరుడు తన దగ్గర కూడా చెల్లి గవ్వలేని కారణం చేత కాంచనవల్లి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె అతని ఉద్దేశం గ్రహించి కొంగుముడి నుండి బంగారు నాణెం తీసి ప్రవరుడి కాళ్ళ దగ్గర పడేసింది. ప్రవరుడు దాన్ని బల్లకట్టువాడికిస్తూ, ఇది తీసుకొని మాతో పాటు ముసలామెను కూడా ఎక్కనియే అన్నాడు. బల్లకట్టువాడు ఒప్పుకున్నాడు. అవతలి ఒడ్డు చేరగానే ఆ ముసలామె ప్రవరుడితో, నాయనా, నన్ను ఏరు దాటించారు, నాకెవరూ దిక్కులేరు, మీతో ఉండనిస్తారా, రెండు పూట్లా ఇంత కాచిపోసి మీ రుణం తీర్చుకుంటాను అన్నది. మాతో పాటే నువ్వు బ్రతుకుదువు గాని రావా అన్నాడు ప్రవరుడు. మధ్యాహ్నానికల్లా ముగ్గురు హేళానగరం అనే చోటికి చేరారు. ఆ రోజుకక్కడ సత్రంలో ఉండి భోజనం చేసి నిద్రపోయారు. మర్నాడు ఉదయమే ప్రవరుడు వర్తకుల బజారుకు వెళ్ళి, అయ్యా, నాకు జ్యోతిష్యం వచ్చు, మీరు నాకు డబ్బిచ్చినట్టయితే మీకు దినఫలాలు చెబుతాను, వాటి సహాయంతో మీరు లాభసాటిగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు. కొందరు వర్తకులు తమ జన్మ నక్షత్రాలు అతనికిచ్చారు. ప్రవరుడు వారికి దినఫలాలు చెప్పాడు. వర్తకులు ఎవరికి తోచినంత వారిచ్చారు. ఆ డబ్బు పుచ్చుకొని ఇంటికి కావలసిన సరుకులు తీసుకువెళ్ళి ముసలామె చేత వంట చేయించాడు. మర్నాడు ప్రవరుడు వీధిలోకి వెళ్ళేసరికి చాలామంది వర్తకులు అతని చేత దినఫలాలు చెప్పించుకున్నారు. కిందటి రోజు అతను చెప్పిన ఫలాలు నిజమయ్యాయి. అతనికి సంపాదన మార్గం ఏర్పడింది. అతను ఆ ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ప్రవేశించాడు. ప్రవరుడి ఖ్యాతి నానాటికి పెరగజొచ్చింది. అతను రత్నాలను పరీక్షించటంలో నిపుణుడని కనిపెట్టి ఒక రత్నవర్తకుడు అతనికి పెద్ద జీతం ఇచ్చి తన వద్ద నౌకరీ ఉంచుకున్నాడు. కాంచనవల్లి ప్రవరుడి భార్యేనని ముసలామె ఉద్దేశం. కానీ వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవటం ఆమె గమనించి కూడా మొగుడు పిల్లల మధ్య ఎన్నో ఉంటాయి, మనకెందుకు అనుకుని ఊరుకున్నది. ఇలా ఉండగా ఆ ఊరి రాజైన కందర్పకేతుడి వద్దకు దక్షిణ దేశ వర్తకుడొకడు అపూర్వమైన రత్నం ఒకటి తెచ్చి ఇచ్చాడు. దాన్ని చూసి రాజు ముగ్ధుడై దాని విల అడిగాడు. రాజు ఆత్రం గమనించి వర్తకుడు 1,00,000 రూపాయలన్నాడు. నిపుణుల సలహా లేకుండా అంత సొమ్మిచ్చి రత్నం కొనటం ఇష్టం లేక రాజు నగరంలోని రత్నవర్తకులందరినీ పిలిపించి ఆ రత్నానికి విల కట్టమన్నాడు. ఎవరికి తోచినట్టు వారు రత్నానికి విల 75 లక్షలు మొదలు 2 కోట్ల దాకా చెప్పారు. ప్రవరుణ్ణి నౌకరీలో ఉంచుకున్న వర్తకుడు కూడా వచ్చాడు. ప్రవరుడికి రత్నాన్ని చూపి విల కట్టమన్నాడు. దీని విల 1 రూపాయి, అదైనా సానపట్టినవాడి కూలి మాత్రమే అన్నాడు ప్రవరుడు. అంతమందిలోనూ దక్షిణ దేశ వర్తకుడికి పరాభవమైంది. మాట అనగానే సరికాదు, అన్నమాట నిరూపించాలి అని అతను గొంతు చించుకుని అరిచాడు. ప్రవరుడు ఒక ఇనప పలక తెప్పించి రత్నాన్ని దానికేసి కొట్టాడు. అది కేవలం గాజుముక్క కావటం వల్ల ఆ దెబ్బకు పప్పు పప్పు అయిపోయింది. అది చూసి అందరూ నిర్ఘాంతపోయారు. ఆనాడే కందర్పకేతుడు ప్రవరుణ్ణి పెద్ద జీతం మీద తన కొలువులోకి తీసుకున్నాడు. అతని సలహా ఎన్నో విషయాలలో రాజుకు అనుకూలించటం చేత ప్రవరుడి పలుకుబడి నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇది జరిగిన కొద్ది కాలానికే కందర్పకేతుడి మంత్రి మరణించాడు. ఆ స్థానం ఆక్రమించటానికి ప్రవరుడు కన్నా మరెవ్వరూ కనపడనందున రాజు అతడికి మంత్రిత్వం ఇచ్చి ఆదరించాడు. ప్రవరుడు మంత్రి అయిన తర్వాత అతడి స్వవిషయాలు అందరికీ కావలసి వచ్చాయి. రాజుగారి భార్య చాకలిదానితో మాట్లాడే సందర్భంలో మంత్రిగారి భార్య అప్సరస లాంటిదని విన్నది. ఎందుకంటే ప్రవరుడి ఇంట కూడా అదే చాకలిది. ప్రవరుడి భార్య అతిలోక సుందరి అన్న సంగతి రాణి ద్వారా రాజు విన్నాడు. ప్రవరుడు ఈనాడు మంత్రి అయినాడు కదా, అతడు సామాన్యుడుగా ఉన్నప్పుడే అతనికి అంత అందగత్తె ఎలా భార్య అయింది అని రాజుకు సందేహం కలిగింది. ప్రవరుడి భార్య ఎంత అందగత్తో స్వయంగా చూడటానికి రాజు ఒక ఎత్తు వేశాడు. ఒకనాడు ఆయన ప్రవరుణ్ణి తన ఇంటికి భోజనానికి పిలిచి రాణి చేత స్వయంగా వడ్డన చేయించాడు.
రాజు ఉద్దేశం ప్రవరుడు గ్రహించాడు. వారి ఆతిథ్యం స్వీకరించిన తాను రాజును తన ఇంటికి పిలిచి భోజనం పెట్టక తప్పదు, తన భార్యగా చెలామణి అవుతున్న కాంచనవల్లి చేత వడ్డన చేయించక తప్పదు. కానీ ఆమె తన ఇల్లాలు కానప్పుడు ఎవరినో ఆతిథ్యానికి పిలిచి నువ్వే వడ్డించు అని అడగటానికి తనకేం అధికారం ఉంది? ఆ రాత్రి ఈ సమస్య తేలక ప్రవరుడు పడుకొని ఉండగా ముసలామె వచ్చి, భోజనం చేద్దువు లేనాయనా అన్నది. నాకు ఆకలిగా లేదు అన్నాడు ప్రవరుడు. తనను గురించిన సమస్యే ప్రవరుణ్ణి బాధిస్తున్నదని కాంచనవల్లి తన సూక్ష్మ బుద్ధిచే గ్రహించినదై, ఏదైనా చెప్పి చేయించుకోవలసి వస్తే చేయించుకోకూడదా అవ్వా, అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి భోజనం చేయమని చెప్పు అన్నది. ప్రవరుడు ఈ మాట విని సంతోషించి భోజనానికి కూర్చుంటూ, అది కాదవ్వా, ఇవాళ రాజుగారు నన్ను భోజనానికి పిలిచి రాణిగారి చేత నాకు వడ్డన చేయించారు, వారి ఆతిథ్య రుణం మనం కూడా తీర్చుకోకపోతే బాగుంటుందా అన్నాడు. నేనైనా వంట వడ్డన చేతకాని దాన్ని కాను, ఆ రాణిగారికి తీసిపోకుండా నేను చేస్తానని చెప్పవ్వా అన్నది కాంచనవల్లి. మర్నాడు ప్రవరుడు రాజును భోజనానికి పిలిచాడు. కాంచనవల్లి తనకు చేతనైనంత అద్భుతంగా వంట చేసింది. ఒక రకమైన చీర, నగలు, జుట్టుముడి వేసుకుని వడ్డన చేసి వెళ్ళి క్షణంలో మరొక రకం చీరకట్టు, నగలు, జడకట్టు ధరించి మారువడ్డన చేసింది. రాజుగారు తృప్తిగా భోజనం చేసి ఇంటికి పోయి రాణితో, ఇదిగో మన మంత్రికి మనం అనుకున్నట్టు ఒక భార్య కాదు, ఇద్దరు, రెండు రత్నాలు అనుకో, ఏం చక్కదనం, ఏం చక్కదనం అని ఆశ్చర్యపోతూ చెప్పాడు. రాజు ఈ విధంగా చెబుతుంటే ఆ అందగత్తెలను స్వయంగా చూడాలని రాణికి కూడా కోరిక పుట్టింది. ఆమె రాజుతో, ఎల్లుండి అర్ధోదయం నాడు సముద్ర స్నానానికి భార్యలతో సహా మీ మంత్రిని రమ్మందురు, మనతో పాటు వాళ్ళు కూడా సరిగంగ స్నానాలు చేస్తారు అన్నది. రాజు సరేనన్నాడు. ఈసారి ప్రవరుడికి పెద్ద సమస్య కలిగింది. పరస్త్రీని వంట చేసి వడ్డించమనటం అంత తప్పు కాదు, కానీ తనతో సరిగంగ స్నానం చేయమనటం ఏమన్నా బాగుంటుందా? మొదటనే తనకు వివాహం కాలేదని చెబితే ఇంత దూరం రాకపోను. ఆమె పేరైనా తనకు తెలియదు కదా, ఆమెను సముద్ర స్నానానికి తీసుకుపోవటం ఎలా? ఈ విషయమే ఆలోచిస్తూ పడుకున్న ప్రవరుడు ముసలామి భోజనానికి రమ్మంటే, ఈ పూట నాకు ఆకలి లేదవ్వా, మీరు భోజనం చేయండి అన్నాడు. చీటికి మాటికి ఈ అభోజనాలేమిటో కనుక్కో అవ్వా, ఒకందుకు ఆదుకున్నవారు ఇంకొకందుకు ఆదుకోరా, పెట్టి పోషించేవారు చెప్పి చేయించుకుంటే తప్ప ఏం, అడుగవ్వా అన్నది కాంచనవల్లి. ప్రవరుడు లేచి వచ్చి భోజనానికి కూర్చుంటూ రాజు కోరిక అవ్వకి చెప్పాడు. ఇదేం పెద్ద సమస్య, ఏమిటవ్వా? 700 అందలాలు, 7 రకాల చీరలు, రవికలు, 7 వారాల నగలు తెప్పించమను, సముద్ర తీరాన 7 గడపల గుడారం వేయించమను, అంతా సక్రమంగా జరిపిస్తానవ్వా అన్నది కాంచనవల్లి. అర్ధోదయం నాడు సముద్రానికి మంత్రిగారి మేనాతో పాటు 7 మేనాలు వెళ్ళాయి. కాంచనవల్లి ఎక్కినది తప్ప మిగిలిన వాటిలో వస్త్రాభరణాలు మాత్రమే ఉన్నాయి. మేనాలు గుడారం ముందు నిలిచాయి. రాజు, రాణి కొంగులు కట్టుకొని స్నానాలు చేస్తుండగా గుడారం మొదటి గుమ్మంలో నుంచి ఒక వేషంలో కాంచనవల్లి వచ్చి తన కోసం వేచి ఉన్న ప్రవరుడితో కొంగులు కట్టుకుని స్నానం చేసి తిరిగి వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఆమె మరొక వేషంలో 2వ వాకిలి గుండా వచ్చి మళ్ళీ కొంగులు కట్టుకొని స్నానం చేసింది. ఇదంతా చూసిన రాణి, అమ్మయ్యో, మీ మంత్రిగారికి 7 భార్యలు, అందరూ ఆణిముత్యాలే అన్నది. మర్నాడు రాణి తన పరిచారికను ఒకరిని పిలిచి దానికి 7 జరీచీరలు, ఇతర కానుకలు ఇచ్చి, ఒసే, వీటిని తీసుకొని పోయి మంత్రిగారి భార్యలకిచ్చి వారందరి పేర్లు కనుక్కురావే అన్నది. రాణిగారు దాసిచేత కానుకలు పంపించిందని తెలిసి కాంచనవల్లి ముసలామికు ఒక ఆలోచన చెప్పి పంపింది. ముసలామి దాసితో, రాణిగారు పొరపడ్డట్టున్నారు, మంత్రిగారికి 8 మంది భార్యలు, వారి పేర్లు శ్రీకృష్ణుడి భార్యల పేర్లే, ఒకరున్న చోటికి ఒకరు రారు, ఒకరితో ఒకరు పలకరు, ఒక్కొక్కరినే పంపిస్తాను అన్నది.
దాసి రాణి వద్దకు పోయి 8వ కానుక కూడా తెచ్చింది. కాంచనవల్లి 8 వేషాలు వేసుకుని వచ్చి 8 రకాల గొంతుతో దాసితో మాట్లాడి 8 కానుకలు పుచ్చుకొని లోనికి వెళ్ళింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఒకనాడు కాంచనవల్లి అవ్వను పురిగొల్పి ప్రవరుడికి ప్రతి పదార్థము ఎక్కువ ఎక్కువగా వడ్డింపించింది. ఇదేమిటవ్వా ఇవాళ ఇట్లా వడ్డిస్తున్నావు, ఇదంతా తినటానికా పారేయటానికా అన్నాడు ప్రవరుడు. తమకు ఎక్కువైతే తినేవారున్నారు లేమని చెప్పవ్వా అన్నది కాంచనవల్లి వెనకాల నుంచి. అప్పటికి గాని ప్రవరుడికి కాంచనవల్లి హృదయం అర్థం కాలేదు. అతను భోజనం చేసి కూర్చుని ఉండగా కాంచనవల్లి పళ్ళెంలో ఆకులు వక్కలు తెచ్చింది. అయితే మన పెళ్ళి ఎప్పుడు అని అడిగాడు ప్రవరుడు. ఇవ్వండి, నేను నాకు తగిన భర్తను వెతుక్కోవటానికి ఇల్లు బయలుదేరాను. నాకు భగవంతుడు ఆ క్షణంలోనే మిమ్మల్ని చూపించాడు. కానీ నేను గుడ్డిదాన్నైపోయి రత్నాన్ని గాజుపూస అనుకున్నాను. నిస్సహాయ స్థితిలో మీ వెంట వచ్చాను. కానీ మీరు నా మర్యాదను కొంచెమైనా అవమానించలేదు, నాకేసి చూడనైనా లేదు. ఇంతకంటే ఉదారుడు నాకెక్కడ దొరుకుతాడు? మీరెరుగరు కానీ నేను చాలా కాలం నుంచి మీ భార్యనే అన్నది కాంచనవల్లి. ఈ మాటలు విని ప్రవరుడు చాలా సంతోషించి తాను పెళ్లి చేసుకోబోతున్నానని రాజుతో చెప్పాడు. జరిగినదంతా విని రాజు నిర్ఘాంతపోయి, అవురా, నీ కాబోయే భార్య ఎంత నేర్పరి అన్నాడు. కథ సమాప్తం.